అమలు చేయాలే నెలకు 26000 రూపాయల కనీస వేతనాన్ని నెలకు 26000 కనీస వేతనాన్ని మోడీ ప్రభుత్వ నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ రోజు దేశంలో దేశవ్యాప్తంగా సమ్మె బంద్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమం సంయుక్త కిసాన్ మోర్చా అదే సిఐటి ట్రేడ్ యూనియన్ సంఘాలు అదే వ్యాపార కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమం గత నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలో కార్మికులు కర్షకులు రైతులు ఉద్యోగ కార్మిక సంఘాలు అన్ని కలిసి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో పాటు ఈ దేశానికి అన్నం పెట్టే వ్యాపార రంగాన్ని అంబానికి ఆదానికి అప్పేటపై దుర్మార్గమైన చర్యకు ఒడిగట్టడం జరిగింది రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున సంవత్సర కాలం పాటు పోరాటం జరిగితే మరి వాళ్ళకి అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ హామీలు అమలు చేయకపోవడంతో 3 రోజుల నుంచి ఈ రోజు మరి రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తారు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంతో పాటు ధరలు పెంచి ఈ రోజు దేశంలో పనిచేస్తున్నటువంటి రంగాలకు ఎవరికి కూడా కనీస సౌకర్యాలు లేవు కనీస వేతనం లేదు అందుకోసం ధరలు తగ్గించి కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమం ఈ జనగామ జిల్లాలో కూడా ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు దేశ కార్మిక చట్టాల మీద ఈ రోజు సమ్మె చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఇదే ఎన్ఆర్ఎస్ఎం కింద ఆశా వర్కర్స్ కదా 2006 లో మేము మమ్మల్ని తీసుకోవడం జరిగింది 2006 నుంచి ఇప్పటి వరకు అదే 400-300 నుంచి రోడ్డు మీద గాలిలాగా జీవితాలు మా జీవితాలు స్టార్ట్ అయినాయి 1800 కనీసం 1800 ఇచ్చుకుంటూ మమ్మల్ని అనేక పనులు చేపించుకుంటున్నారు అదే 2019 లో 26000 జీతం ఇస్తామని చెప్పి కనీస వేతనం ఇస్తామని చెప్పి అదే చట్టం తీసుకొచ్చారు ఆ చట్టాన్ని ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి మా డిమాండ్ ఒకటే ఏఎన్సీసీ నుంచి 26000 జీతం కనీస వేతనం డిమాండ్ చేయాలి గాల్లో దీపాలు లాంటి మా జీవితాలను ప్రజలకు ఎంతో దగ్గరుండి ఇంటింటికి ఆడిపిడ్డలాగా ప్రాణాలను కాపాడుతున్నాము 2020 నుంచి ఇప్పటి వరకు కరోనా మూమెంట్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడేది మేమే కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం 26000 జీతం వెంటనే మాకు అమలు చేయాలి మాకు ఏదైతే రోడ్డు ప్రమాదంలో చనిపోతున్న ఆశా వర్కర్స్ అందరికీ ప్రమాదం బీమా కింద 25 లక్షల రూపాయలు వాళ్ళ కనీస బీమా ఇవ్వాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.